హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు రెసిపీ బుక్. నమస్తే అండి ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇక నుంచి అన్నీ కూడా చల్ల చల్లగా కూల్ కూల్గా తింటాం కదండి. ఆ ప్రాసెస్లోనే కొత్తగా వెరైటీగా ఈ కర్డ్ పుడ్డింగ్ చూద్దామా ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ దీనికి ఒక బౌలు కండెన్స్డ్ మిల్క్, ఒక బౌలు కర్డ్ పెరుగు, అలాగే 4 టీ స్పూన్ల పాలు ఇవి సరిపోతాయండి. ఫ్రెండ్స్ నేను తీపి కోసం కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. మనం పెరుగు ఎంతైతే తీసుకుంటామో కండెన్స్డ్ మిల్క్ కూడా అంతే తీసుకోవాలి. లేదు మీకు తీపి ఇంకా ఇష్టము అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెరుగు చాలా కమ్మటిది అయి ఉండాలండి, అప్పుడు మీకు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఒక బౌలు కండెన్స్డ్ మిల్క్కి ఒక బౌలు పెరుగు. ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే మనకి జున్నును తలపిస్తుంది. ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్లు పాలు, కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకుందాము. ఫ్రెండ్స్ సమ్మర్ వస్తుంది ఇప్పుడు, పెరుగుతో కానీ అలాగే కూలింగ్గా ఉండేవి ఇలా బోల్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా. పిల్లలు మామూలుగానే పెరుగు తినడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా రెసిపీ చేసామనుకోండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ కేకుల టిన్కి కొంచెం నెయ్యి రాసి నేను ఈ మొత్తం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నానండి. ఫ్రెండ్స్ నేను కేకుల బౌల్లో వేసాను, ఇందులోనే వేయాలని అనుకుంటారేమో, అలా ఏం లేదు ఫ్రెండ్స్, స్టీల్ గిన్నెలో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు నచ్చినవి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేశాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ ఇవన్నీ వేయడానికి ముందర ఒకసారి మనం దీన్ని ట్యాప్ చేసుకుని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలైతే ఇష్టపడి తింటారు. ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెడదామండి. కుక్కర్లో మనం కొంచెం వాటర్ వేసి కింద ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టి దాని మీద మనం పూర్తిగా మనం కలిపి పెట్టుకున్న కర్డ్ పుడ్డింగ్ని ఇంట్లో అడ్జస్ట్ చేద్దాము. దీనిపైన ఒక మూతను పెట్టి గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ ఏమీ లేకుండా దీన్ని మనం క్లోజ్ చేసేయచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి నేను గ్యాస్కెట్ కానీ అలాగే విజిల్ కానీ దేన్ని కూడా యూజ్ చేయలేదు. ఇలా పెట్టి మనం సిమ్లో ఉంచి అరగంట సేపు మనం దీన్ని వదిలేయచ్చు. మనం ఒక 20 మినిట్స్ అలా అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా కుక్ అయిందో. ఫ్రెండ్స్ మీరు చాక్తో కానీ లేదా ఇలా కానీ మనం జున్ను అవి ఉడికినప్పుడు ఎలా చూసుకుంటామో అలా చూసుకోవచ్చు. అయితే అది పూర్తయిన తర్వాత ఒక 1/2 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మనం దీన్ని బయటకు తీయాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మనం ఫస్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మాత్రమే దీన్ని తింటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు రావడం కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాము. చాలా స్మూత్గా కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ మన పిల్లలకి పెడితే హెల్త్కి మంచిది, కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ జున్నులాగే అనిపించిందా మీకుని. చూసారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.